లూకాసు వార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందు సాగిపోయెను. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈ మాట నాతో అందరూ రిపీట్ చేయండి. దేవుని వాక్యాన్ని వింటున్నవారు, ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కూడా ఈ మాటలు నాతో చెప్పండి. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని సాగిపోయెను. ఎలా సాగిపోయారంటే, ముందు సాగి వెళ్ళెను అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. జీసస్ మూవ్డ్ ఆన్ అండ్ హీ వెంట్ ఆన్ అనే మాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తాం. హీ మూవ్డ్ ఆన్. యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు మనందరికీ అన్ని విషయాల్లో యేసయ్య మాదిరి ఉంచారు. హీ సెట్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏ విషయంలో కావాలంటే ఆ విషయంలో యేసయ్య దగ్గర మనకు మాదిరి ఉంది. ప్రతి విషయంలో దేవుడు మనకు మాదిరి ఉంచాడు. అయితే ఈ రోజున యెరూషలేమునకు వెళ్ళవలెనని యేసుక్రీస్తు ప్రభు సాగిపోయెను అనే మాట బైబిల్లో మనం చూసాం. దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే, మనందరం కూడా సాగిపోయే క్రైస్తవులుగా ఉండాలి, కానీ ఆగిపోయే క్రైస్తవులుగా ఉండడానికి వీల్లేదు. చాలామంది ఆగిపోయారేమో లోకపు అనుభవాల దగ్గర, దేవునికి అవిధేయమైన స్థలాల దగ్గర, దేవునికి ఇష్టం కాని ప్రాంతాల దగ్గర చాలామంది ఆధ్యాత్మిక జర్నీ ప్రయాణం ఆగిపోయిందేమో. దేవుని బిడ్డ, నువ్వు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఆగిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. ఆయన నిన్ను చేసిందే నువ్వు ముందుకు సాగిపోవాలని. ఎప్పుడు కూడా ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మురుగు కాలువకును ఒక జీవ నదికి తేడా ఏంటంటే, రెండిట్లోనూ ఉండేది నీళ్లే, కానీ ఒక దానిలో నిల్వ ఉన్న నీళ్లుంటాయి, మరొక దానిలో ప్రవహించే నీళ్లుంటాయి. ఒక మురుగు కాలువ ఎందుకు భయంకరమైన దుర్వాసన వస్తుంది, అనేకమైన దోమలకు కానీ లేకపోతే క్రిమి కీటకాలకు నిలయంగా ఆ కాలువ ఎందుకు మారిపోద్ది అంటే, దానిలో ప్రవాహం లేదు. ఒక జీవనది, ఒక నదిని మీరు తీసుకుని, ఒక ఫ్లోయింగ్ రివర్ మీరు తీసుకున్నప్పుడు దానిలో చాలా చేపలు బ్రతుకుతాయి, చాలా జీవులు బ్రతుకుతూ ఉంటాయి లోపల. ఎందుకోసం అంటే అది ఫ్లో అవుతుంది కాబట్టి, ఫ్లోయింగ్ వాటర్. క్రైస్తవ జీవితం కూడా ఇట్స్ ఎ ఫ్లో. ఇది కూడా ఒక ప్రయాణమే. మన దేహంలో రక్తం ఉంది. ఇక్కడ రక్తం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్తం లేని వాళ్ళు ఎవరు ఉండరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రక్తం తగ్గిందమ్మా అంటాడు, కానీ అసలు రక్తం లేదమ్మా అని ఎవరిని అనరు కదా. ఎంతో కొంత హిమోగ్లోబిన్ పర్సెంట్ మన దేహంలో ఉంటుంది. పురుషులకైతే 15%, స్త్రీలకైతే అట్లీస్ట్ ఒక 12% అన్న ఆ హిమోగ్లోబిన్ ఉండాలి. అందుకోసం ఒకవేళ రక్తం తగ్గిందనుకోండి, డాక్టర్లు రకరకాల ప్రయత్నాలు చేయమని చెబుతూ ఉంటారు రక్తము పెంచుకోవడానికి. బ్లడ్ మన బాడీలో ఏమవుతూ ఉండాలి? ఫ్లో అయిపోతుండాలి. ఎక్కడైనా బ్లడ్ ఆగిపోయింది అనుకోండి, లైఫ్ కూడా ఏమైపోద్ది? ఆగిపోద్ది. క్లాట్స్ అంటారు కదా, గుండెల్లోనో లేకపోతే మెదడులోనో క్లాట్స్ ఏర్పడ్డాయి. క్లాట్ అంటే బ్లడ్ ఒక క్లాట్గా ఏర్పడి ఇక అది ప్రవహించదు అనమాట, లేకపోతే అది కదలదు అనమాట. ఆ క్లాట్స్ దేహానికి మంచిది కాదు. బ్లడ్ ఫ్లోస్. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలుసా? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితేనే దాన్ని ఎలక్ట్రిసిటీ అంటారు. అందును బట్టి కరెంటును ఎవ్వరూ కూడా నిల్వ చేయలేము. ఈ విషయం తెలుసు కదా, కరెంటును వాడేసుకోవాలే తప్ప ఎవరు దాన్ని ఏం చేయలేరు, నిల్వలు చేయలేరు. 3 సంవత్సరాలకి కొంచెం కరెంటు మేము నిల్వ చేసి పెట్టామండి, ఇక్కడ ఉంటుందండి, కావాల్సినప్పుడు తీసుకోనండి అనుకుండదు. ప్రొడ్యూస్ అయిన కరెంటు వాడబడాలి, అది ఫ్లో అవుతూ ఉండాలి. అందును బట్టి ఎక్కడో ఒక చోట ఒక టర్బైన్ పెట్టి వాటర్ ఫ్లో దానిలో తీసుకొచ్చిన తర్వాత ఆ టర్బైన్ నుంచి ఉత్పత్తి అయిన కరెంటును వైర్లు కట్టేసి ఎంత దూరమైనా పంపించేస్తారు, కానీ ఎక్కడో కూడా ఇదిగో ఇక్కడ నిల్వ చేస్తున్నామండి అని కరెంటుని ఎవరు నిల్వ చేయలేరు. ఎందుకు మాట చెబుతున్నాడే, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రానిక్స్, నోబడి కెన్ స్టాప్ ఇట్. ఏ ఒక్కరు దాన్ని ఆపలేరు. క్రైస్తవ జీవితం కూడా ముందుకు సాగిపోయేది, కానీ అక్కడక్కడ ఆగిపోయే జీవితం అయితే కాదు. యేసు ప్రభు మనకు మాదిరి ఉంచారు. యెరూషలేముకు వెళ్ళవలెనని యేసు ప్రభు సాగిపోయెను అనే మాట లేఖనాల్లో రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదివితే అందులో అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అనే మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. సంపూర్ణుల మగుటకు సాగిపోదు, సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అనే మాట దైవజుడైన పౌలు అక్కడ రాశాడు. క్రైస్తవ జీవితం అనేది ఒక్కొక్క రోజు మనం మెట్టు ఎక్కుతూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు మన ప్రయాణం అట సంపూర్ణతలోనికి ఏమవ్వాలట, సాగిపోవాలి. అంటే
ఏ ఒక్కరూ కూడా సంపూర్ణులమైతే కాదు. నేను ఈరోజున జాన్ వెస్లీ సంపూర్ణుణ్ణి అని నేను ఎప్పుడు అనలేను. ఎందుకోసం అంటే నేను ఎంత ప్రభువులో ఎదుగుతున్నా ఇంకా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. నేను ఎంత ప్రభు గురించి తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవడానికి ప్రభువులో చాలా ఉంది. కాబట్టే క్రైస్తవ జీవితం అనేది తప్పులను సరిదిద్దుకుంటూ, మన యొక్క ఫ్లాస్ని సరిదిద్దుకుంటూ, దేవుని చిత్తానుసారంగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు పర్ఫెక్షన్ దిశగా సాగిపోవడమే. అందుబట్టే పౌలు అంటాడు, వీఆర్ ఎయిమింగ్ ఫర్ పర్ఫెక్షన్. మనందరం సంపూర్ణం అవ్వడానికి సాగిపోదాం. మూలోపదేశాలను మాని సంపూర్ణతలోనికి ఎదుగుదాం, ఒక్కొక్క మెట్టు ఎదుగుదామని అపోస్తలుడు పౌలు అక్కడ ఒక మాట రాసుకుంటూ వచ్చాడు. ఈరోజు మనందరం కూడా సాగిపోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. క్రైస్తవ జీవితం ముందు కొనసాగే జీవితం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు దేవుని కోసం ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎన్ని ప్రతికూల వాతావరణం మన చుట్టూ ఉన్నా, క్రైస్తవుడు ఆగిపోయేవాడు కాదు, సాగిపోయేవాడే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. We have to move on. We have to go forward. Manandaru kuda munduku saagipovalani lekanalu selavistunnayi. Oka daivijanu ela antadu aa maatanu okka sari meeru chudandi. Prapancha prakyati gaanchina daivijanulu chaala mandi devuni chittanusaranga jeevinchina vaaru bhoomi meedu unnaru. Aa sandarbhallo vaaru devunito gadipe aa samayamlo vaaru chakkani statement lu chesukuntu vacharu. Dr. Peter ane oka daivijanudu ela antadu. Aayana ane maata enta baaguntadante, moving forward is one of the most important decisions that we make in life, because it allows us to grow, learn new lessons, and have more energy and enjoy more peace and overcome all our adversities. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతి విధమైన పరిస్థితులను జయించాలి అంటే మన ముందున్న ఏకైక మార్గం మన ముందుకు సాగిపోవాలి, మూవింగ్ ఫార్వర్డ్. అవి మనకు నూతన శక్తిని ఇస్తుంది. ఆ తర్వాత దేవుని నుండి శాంతి సంబంధాలు మనం అనుభవించగలుగుతున్నాం. మన జీవితాల్లో ఎదుర్కొనే ప్రతి ప్రతికూలతల్ని కూడా జయించడానికి మనం ముందుకే సాగిపోతూ ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అదేవిధంగా దైవజనులు చాలామంది సెలవిచ్చే మాటదే. అపోస్తలుడైన పౌలు ఒక సందర్భంలో ఆర్మర్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సర్వాంగ కవచాన్ని గురించి బైబిల్లో రాయబడినప్పుడు సర్వాంగ కవచంలో అన్ని ప్రాముఖ్యమైన విషయాలు మెన్షన్ చేయబడ్డాయి. కానీ ఒక సైనికునికి వెనుక వైపున అంటే వీపు తట్టున ఏ విధమైన కవచం ఉన్నట్టుగా అక్కడ మనం చూడాం. సర్వాంగ కవచంలో వెనుక తట్టున ఏమీ ప్రొటెక్షన్ ఉన్నట్టు మనకు కనబడదు. అంటే దేవుడు మనకు నేర్పించాలన్న పాఠం ఏంటంటే, నువ్వు అసలు వెనక తిరగడానికి వీలే లేదు, ముందుకే సాగిపోవాలి, కానీ వెనక్కు తిరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే వెనక్కు తిరిగితే శత్రువు నీ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ మూవ్ ఫార్వర్డ్, ముందుకే సాగిపోవాలా అన్న ఆలోచన మనందరం కూడా కలిగి ఉండాలి. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.